हाय फ्रेंड्स, एंत रुचिकरम कोत्तिमीर पचड़ी एला तैयार चेसुकोवालो ई वीडियो चूद्दाम। मुंदुगा पेद्द साइज़ टमाटालनी ओक नालुगु तीसुकोनी इला पेद्दगा कट चेसुकोवाली। मरी अंत सन्नगा अयिते कट चेयाल्सिन अवसर लेदु। ओक टमाटानी ओक नालुगु मुक्कलुगा कट चेसुकुंटे सरिपोतुंदि। ఈ టమాటా ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టేసుకోవాలి। తర్వాత ఒక 15 నుంచి 20 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి। కట్ చేసిన తర్వాత వాటిని నిలువుగా చీల్చాలి। ఈ నిలువుగా చీల్చడం వల్ల ఏంటంటే పచ్చిమిరపకాయలు నూనెలో వేసినప్పుడు పైకి పేలకుండా ఉంటాయి। తర్వాత వీటిని కూడా పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నా। నేనైతే ఒక కట్ట తీసుకున్నాను। కట్ట వచ్చేసి 20 రూపాయలు 20 రూపాయలు కొత్తిమీర అయితే తీసుకున్నాను నేను। దీని జస్ట్ అలా సగాని కట్ చేస్తే సరిపోతుంది। ఎందుకంటే నూనెలో వేసిన తర్వాత ఇది మగ్గిపోతుంది కాబట్టి సగాని కట్ చేసుకుంటే సరిపోతుంది। తర్వాత దీని కూడా ప్లేట్లో పెట్టేసుకున్నా। ఒకసారి ఏమేం కావాలో మళ్ళీ చూపిస్తాను చూడండి। టమాటా, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలాగే కొత్తిమీర। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం। కొద్దిగా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే కొత్తిమీర మగ్గడానికి బాగుంటుంది। తర్వాత కొంచెం ఆయిల్ పోసుకున్నా। నేనైతే ఒక 100 గ్రామ్స్ వరకు పోసాను ఆయిల్। తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కలుపుకున్నా। పచ్చిమిర్చి వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చి మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి పచ్చిమిరపకాయల్ని నూనెలో కాసేపు మగ్గనిద్దాం। చూసారు పచ్చిమిరపకాయలు మగ్గాయి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి కలుపుకున్నా। టమాటాలు వేసిన తర్వాత కూడా కలుపుతో ఫ్రై చేసుకోవాలి। ఎందుకంటే మాడిపోతే పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది కాబట్టి మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి వీటిని। ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా। ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయడం వల్లే పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది। ఉప్పు వేసిన తర్వాత కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నా। ఇప్పుడు ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మిక్స్ చేసుకున్నా। ఇప్పుడు కాసేపు మూత పెట్టి ముక్కలన్నిటినీ నూనెలో మగ్గనిద్దాం। చూసారు కదా ఒక 5 నిమిషాల తర్వాత అన్నీ బాగా మగ్గాయి। మనం ముక్కల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మాడకుండా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి। మాడితే టేస్ట్ మాత్రం మారిపోతుంది। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం। కొత్తిమీరని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నా। ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర అయితే 50% వరకు అయితే మగ్గుతుంది। ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం। మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకున్నా। ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే మొత్తం రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నా। ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం।
అంటే కొంతమంది మెత్తగా తినడానికి ఇష్టపడరు, వాళ్ళు జస్ట్ కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. రోటీలో చేసినట్టు రావాలంటే మాత్రం జస్ట్ ఒకసారి లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కూడా ఒక సాల్ట్ యాడ్ చేసుకొని ఒక స్పూను గ్రైండ్ చేసుకున్నా. నేనైతే ఈ విధంగా గ్రైండ్ చేశాను, అంటే మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరిగా కొంచెం లైట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకున్నాను, అందుకోసం ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాం. తర్వాత ఒక స్పూన్ తాలింపులు వేసి ఆవాలు చిట్టపట్లాడే వరకు కలుపుకుందాం. తర్వాత ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకున్నాం. ఈ ఎండుమిర్చి పచ్చడికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎండుమిర్చి కొంచెం మాడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా ఇందులో వేసి కలుపుకుందాం. గ్రైండ్ చేసిన పచ్చడి మొత్తం ఇందులో వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత తింటే ఈ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.